Hi friends, I am Astan, educator in Unacademy. Unacademy app ni free ga download cheskondi. Alage video kinda description lo unna link ni click cheyadam dwara meeru Unacademy lo mammalni follow cheyavachchu. Memu daily current affairs, arithmetic reasoning sambandhinchina easy methods, DSC preparation ki kavalsina all government job updates anedi memu upload chestuntam. Ippude Unacademy app ni download cheskondi. Hi friends, ee roju manam chusukunnatlayite Andhra Pradesh lo 5 job notification anedi vidudala kabothunnayi. సో చాలా భారీ సంఖ్యలో ఒకే రోజు 5 జాబ్ నోటిఫికేషన్లు అంటే ఇంతవరకు ఎప్పుడు రిలీజ్ చేయలేదు. సో ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులందరికీ. సో అయితే ఈరోజు ఈవినింగ్ లోపల 5 నోటిఫికేషన్లు అయితే విడుదల కాబోతున్నట్టు ఈరోజు న్యూస్ పేపర్స్లో కూడా ఆర్టికల్స్ అయితే రావడం జరిగాయి. అవేమిటో ఈ వీడియోలో మనం క్లియర్గా డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. సో ఇందులో ముందుగా మనం చూసుకున్నట్లయితే నెలాఖరులోగా మిగతా ఉద్యోగ అంటే ఇప్పుడు మనకు 5 నోటిఫికేషన్లు అయితే వదిలేరు కదా, అదేవిధంగా డిసెంబర్ ఎండింగ్ లోపల మిగిలిన ఏ అయితే నోటిఫికేషన్లు అయ్యో అవన్నీ వరుస పెట్టి రిలీజ్ చేస్తామని ఈరోజు ఇంకొక ఆర్టికల్ కూడా రావడం జరిగింది. అయితే మనం మ్యాటర్లో కనుక వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం మరో 5 నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన మేరకు నెలాఖరులోగా మిగిలిన ఉద్యోగ ప్రకటనలను జారీ ప్రక్రియ పూర్తి చేయనుంది. ఏపీపీఎస్సీ చైర్మన్ పిన్నమనేని ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో జరిగిన కమిషన్ సమాక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 109 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 పోస్టులు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న 60 ఈఓ గ్రేడ్ 3 పోస్టులు, అలాగే సమాచార పౌర సంబంధాల శాఖలో ఖాళీగా ఉన్న 15 అసిస్టెంట్ పిఆర్ఓ పోస్టులు, అలాగే సిసిఎల్ఏ విభాగంలో ఖాళీగా ఉన్న 29 డిప్యూటీ సర్వేయర్ క్యారీ ఫార్వర్డ్ పోస్టుల పాటు అసిస్టెంట్ తెలుగు మిగిలిన పోస్టులు అనేటివి భర్తీ చేయబోతున్నారు. అలాగే దీంట్లో చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి శుక్రవారం విడుదల చేయాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఈవినింగ్ లోపలైతే అన్ని నోటిఫికేషన్లు 5 నోటిఫికేషన్లు విడుదల కాబోతున్నాయి. అలాగే ఈ నెల 26వ తేదీన 1067 గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ పోస్టులకు 200 జూనియర్ లెక్చరర్లు, అలాగే 308 డిగ్రీ లెక్చరర్లు, 406 పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టులకు నోటిఫికేషన్లు అనేవి జారీ చేయాలని కూడా నిర్ణయించారు. సో అన్ని నోటిఫికేషన్ అనేవి విడుదల కాబోతున్నాయి. సో జాబ్లు వర్షం అయితే రాబోతుంది. సో అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో చాలా నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి. సో అయితే ఇప్పుడు మనకు చాలా జాబ్స్ అనేటివి వ్యాకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. దాదాపు 5000 పోస్టుల వరకు నోటిఫికేషన్ అనేటివి విడుదల కాబోతున్నాయి. అంటే 5000 జాబ్ పోస్టుల వరకు అయితే నోటిఫికేషన్ అనేటివి విడుదల కాబోతున్నాయి. 406 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు కూడా నోటిఫికేషన్ అనేది జారీ చేయాలని కూడా నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా మిగిలిన ఉద్యోగ ప్రకటనలు జారీ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతున్నారు. అలాగే దీంతో గ్రూప్ 1 గ్రూప్ 2 సర్వీసులు నోటిఫికేషన్ విషయంలో మాత్రమే అనిశ్చిత నెలకొంది. గ్రూప్ 2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్ 1లో 1B కిందకు తీసుకురావాలని గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొత్త నోటిఫికేషన్లో అమలు చేయాలా వద్దా అనేసి అన్న విషయంలో ఈ సందిగ్ధత అనేది ఏర్పడి ఉంది. నిరుద్యోగుల నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో గత నోటిఫికేషన్లకు సదరు ఉత్తర్వులు అమలు చేయకుండా నిలుపుదల చేశారు. అయితే అప్పట్లో ఈ ఒక్కసారికే మినహాయింపు అనేలా సంకేతం ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం చేయాలనేది ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది. ఈ విషయంపై ఏపీపీఎస్సీ తాజాగా ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరగా ఎలాంటి సమాచారమూ రాలేదు. గతంలో భర్తీ కాకుండా మిగిలిన క్వారీ ఫార్వర్డ్ పోస్టులను కొత్త నోటిఫికేషన్లు కలపాలనేసి కూడా కమిషన్ సమావేశంలో నిర్ణయించారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించిన తర్వాతనే ఏపీపీఎస్సీ ఇప్పటి వరకు పీఈఈ అంటే ఏఈఈ, ఏపీఆర్ఓ, ఏఎంవిఐ, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన అనేది జారీ చేసింది. అయితే ఎట్టకేలకు 5 నోటిఫికేషన్లు అయితే ఈరోజు విడుదల కాబోతున్నాయి. సో అభ్యర్థులందరూ ఆనందపడాల్సిన విషయమే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే 5 నోటిఫికేషన్ అనేది విడుదల కాగానే మన ఛానల్ అయితే నేను ఒక నోటిఫికేషన్ అనేది వివరాలతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మరో వీడియోలో మరో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.